ఈ రోజు నేను మీతో మాట్లాడబోయే టాపిక్ సరోగసీ. ఏంట్రా ఈ వర్డ్ని ఈ మధ్య చాలాసార్లు వింటున్నాం. అసలు సరోగసీ అంటే ఏంది? దివాళీ సుసుర్వత్తినా అనుకుంటున్నారా? కాదు, దేవుడు ప్రెగ్నెన్సీ అనే వరాన్ని ఇస్తే మనుషులు సరోగసీ అనే షార్ట్ కట్ని కనుక్కున్నారు. దీని గురించి మీకు చెప్పడానికి మేము ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని కొంచెం రీసెర్చ్ చేసి ఇలా మీ ముందుకు వచ్చాం. రీసెర్చ్ అంటే గూగుల్లో వాట్ ఈస్ సరోగసీ అని సెర్చ్ చేస్తే వచ్చే దాట్ డిఫైన్ సరోగసీ యాజ్ ఎ ప్రాక్టీస్ వేర్ ఎ విమెన్ గివ్స్ బర్త్ టు ఎ చైల్డ్ ఫర్ ఎన్ ఇంటెండింగ్ కపుల్ విత్ ద ఇంటెన్షన్ టు హ్యాండ్ ఇట్ ఓవర్ టు దెమ్ ఆఫ్టర్ ద బర్త్ అనే ఒక స్టేట్మెంట్ కాదు. దెర్ ఈస్ సంథింగ్ మోర్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు వాంట్ టు నో. సింపుల్గా సరోగసీ గురించి చెప్పాలంటే రెంటే ఉమ్మని చెప్పచ్చు. వినడానికి కొంచెం ఆడ్గా ఉన్నా ఇదే నిజం. ఈ సింపుల్ సింగిల్ లైన్ స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ని తెలుగులో చెప్పాలంటే కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు మ్యారీడ్ కపుల్స్కి పిల్లలు పుట్టరు. సో వాళ్ళు తమ ప్రయత్నాలన్నీ చేశాక వాళ్ళు పేరెంట్స్ అవ్వాలి అనే ఆశతో సరోగసీ ప్రాసెస్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళే ఇంటెండెడ్ పేరెంట్స్. సరోగసీ గురించి తెలుసుకునే ముందు కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ గురించి తెలుసుకుందాం, లేదంటే అర్థమవడం కొంచెం కష్టం. సరోగసీలో సరోగేట్ అంటే ఓమ్లో బేబీని క్యారీ చేసే విమెన్, ఆమెను బర్త్ మదర్ ఆర్ సరోగేట్ మదర్ అని కూడా అంటారు. సరోగసీ కోసం వచ్చే పేరెంట్స్ని ఇంటెండెడ్ పేరెంట్స్ అంటారు. బయోలాజికల్ పేరెంట్స్ అంటే బేబీ డెవలప్ అవ్వడానికి సరోగేట్ ఊమ్ని ఇస్తే దానికి స్పర్మ్స్ అండ్ ఎగ్ని ఇచ్చే వాళ్ళని బయోలాజికల్ పేరెంట్స్ అంటారు. వీళ్ళని జెనెటిక్ పేరెంట్స్ అని కూడా అంటారు. స్పర్మ్ అండ్ ఎగ్ డొనేట్ చేసే వాళ్ళని డోనార్స్ అంటారు. ఇన్ సమ్ కేసెస్ కొందరు పేరెంట్స్ వాళ్ళ స్పర్మ్స్ అండ్ ఎగ్ ద్వారా ఎంబ్రియోని ల్యాబొరేటరీలో కూడా డెవలప్ చేయలేరు. అలా చేయలేని ఆ పరిస్థితుల్లో మేల్ స్పర్మ్ ఆర్ ఫీమేల్ ఎగ్ని డోనార్స్ హెల్ప్తో ఐవీఎఫ్ ద్వారా అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ప్రాసెస్ ద్వారా ఎంబ్రియో డెవలప్ చేసి ఒక సరోగేట్ మదర్ని క్యారియర్గా యూజ్ చేసి బేబీకి బర్త్ ఇస్తారు. ఇప్పుడు ఇన్ డెప్త్గా తెలుసుకుందాం. సరోగసీలో టూ టైప్స్ ఉంది, ట్రెడిషనల్ అండ్ గెస్టేషనల్ సరోగసీ. ఫస్ట్ ట్రెడిషనల్ సరోగసీ గురించి చెప్తా, శ్రద్ధగా వినండి, అప్పుడే గెస్టేషనల్ సరోగసీ కూడా అర్థమవుతుంది. బేబీ బర్త్ ఇవ్వలేని ఇంటెండెడ్ పేరెంట్స్ వాళ్ళు వేరే ఒక హెల్దీ విమెన్ని యాజ్ పర్ లా హైర్ చేసుకొని, అది రిలేటివ్స్ నుంచి అయినా కావచ్చు, ఫ్రెండ్స్ నుంచి అయినా కావచ్చు, లేదా సమ్ సరోగసీ కన్సల్టెన్సీ నుంచి అయినా కావచ్చు, వాళ్ళని సరోగేట్ మదర్ అని అంటారు. వాళ్ళకి ఆ ఇంటెండెడ్ పేరెంట్స్లోని హస్బెండ్ స్పర్మ్స్ని ఆ సరోగేట్ మదర్లో ఇంజెక్ట్ చేస్తారు. అండ్ ఎంబ్రియోలో ఎగ్ ఆ సరోగేట్ మదర్దే ఉంటుంది. ఆ విమెన్కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి బేబీ బోర్న్ అయ్యాక ఆ బేబీని సరోగేట్ మదర్ ఆ ఇంటెండెడ్ పేరెంట్స్కి ఇచ్చేసి తన దారిని తను వెళ్ళిపోతుంది యాజ్ పర్ దేర్ లీగల్ అగ్రిమెంట్. అదే ట్రెడిషనల్ సరోగసీ అంటే. ఇందులో ఆ బోర్న్ బేబీకి ఆ ఇంటెండెడ్ ఫాదరే బయాలజికల్ ఫాదర్ అండ్ ఆ సరోగేట్ మదరే బయాలజికల్ మదర్. నాకు తెలిసి మీకు సగం సగం అర్థమైంది అనుకుంటా, బట్ ఇట్స్ ఓకే, మీకేంటికి అంతా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా పోతే గెస్టేషనల్ సరోగసీ ఈ టైప్ మీకు అర్థం అవ్వాలి అంటే నేను మీకు ఒక విషయం చెప్తా. మీరు హాలీవుడ్ మూవీస్ కే డ్రామాస్లో చాలా వరకు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. లెస్బియన్ పేరెంట్స్ అనే కాన్సెప్ట్ని విని ఉంటారు. ఒక బేబీకి ఒకే జెండర్లో పేరెంట్స్ ఉంటే, లైక్ బోత్ మేల్ పేరెంట్స్ ఆర్ బోత్ ఫీమేల్ పేరెంట్స్, అప్పుడు వాళ్ళకి పిల్లలు ఎలా పుడతారు అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? రీసెంట్గా మార్వెల్ మూవీస్ అయిన ఎటర్నల్స్లో ఫాటోస్ అనే క్యారెక్టర్ ఒక లెస్బియన్ పేరెంట్, ఆ కపుల్కి ఒక కొడుకు ఉంటాడు. సరోగసీ గురించి తెలియకముందు వాళ్ళు అడాప్టెడ్ అనుకున్నాను, కానీ సరోగసీ గురించి తెలిసాక వాడు సరోగసీ బర్త్ అని అర్థమైంది. ఏంటి షాక్ అయ్యారా? మన ఇండియన్ ఆరిజిన్ మూవీస్లో లేదా అంటే ఉన్నారు, బట్ మీరు గూగుల్ చేయడానికి మార్వెల్ మూవీస్ ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు అది ఎలా సాధ్యం అని తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ గెస్టేషనల్ సరోగసీ టైప్ గురించి తెలుసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ సరోగసీలో ఇంకా టూ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటుంది. అందులో మొదటిది, ఇది కొంచెం కాంప్లికేటెడ్,
ఒక కపుల్ ఉంటారు. వాళ్ళ స్పర్మ్స్ అండ్ ఎగ్స్ని యూజ్ చేసి ల్యాబొరేటరీగా కూడా ఎంబ్రియో క్రియేట్ చేయలేరు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక సరోగేట్ మదర్ని హైర్ చేసుకుంటారు అండ్ డోనర్స్ నుంచి స్పర్మ్స్ అండ్ ఎగ్స్ తీసుకొని ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియో డెవలప్ చేసి దాన్ని సరోగేట్ మదర్ రూమ్లో ఇన్సర్ట్ చేస్తారు. ఇంకా పోతే రెండోది, ఇంటెండెడ్ పేరెంట్లో హస్బెండ్ స్పర్మ్ కౌంట్ వల్ల బేబీస్ పుట్టకపోతే ఆర్ వైఫ్కి ప్రాబ్లం ఏమైనా ఉంటే వీళ్ళు ఒక సరోగేట్ మదర్ని హైర్ చేసుకొని ఐవీఎఫ్ ద్వారా హస్బెండ్ స్పర్మ్స్ అండ్ డోనర్ ఎగ్ కావచ్చు లేదా డోనర్ స్పర్మ్ అండ్ వైఫ్ ఎగ్ కావచ్చు, వీటితో ఎంబ్రియో డెవలప్ చేసి సరోగేట్ మదర్ రూమ్లో ఇన్సర్ట్ చేసి ఆ పేరెంట్స్లో ఒకరు ఆ బేబీకి బయాలజికల్ పేరెంట్ అవుతారు. ఇలానే లెస్బియన్స్ పేరెంట్స్ కూడా వాళ్ళ ఆపోజిట్ జెండర్లోని డోనర్ హెల్ప్తో పేరెంట్స్ అవుతారు. ఓన్లీ ఫాదర్ స్పర్మ్స్ యూజ్ చేసి సరోగసీ ద్వారా పేరెంట్స్ అయితే ట్రెడిషనల్ సరోగసీ, అదే బోత్ ఫాదర్ అండ్ మదర్ ఎగ్ నుంచి వచ్చే ఎంబ్రియోని వేరే వాళ్ళ ఊమ్లో ఇన్సర్ట్ చేసి దాని ద్వారా పేరెంట్స్ అయితే గెస్టేషనల్ సరోగసీ. సో ఇప్పటి వరకు నేను మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైన వాళ్ళు ఇంతేనా అనుకోకండి, అర్థం కాని వాళ్ళు ఏంట్రా ఇది ఇలా ఉంది అని అనుకోకండి. సరోగసీలో కొన్ని డార్క్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, కొన్ని బ్రైట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి అండ్ ఇది వెస్ట్రన్ కల్చర్ నుంచి మన ఇండియాకి రాలేదు. దీని గురించి మన పురాణాలు బైబిల్ ఖురాన్లో కూడా ఉంది. సో ఫర్ ద మోర్ ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ ఎపిసోడ్స్తో వస్తాం. అంతవరకు స్టే ట్యూన్డ్. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే ఫిల్టర్ కాఫీ ఒరిజినల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎపిసోడ్ రిలీజ్ అవ్వగానే నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. దిస్ ఈస్ సారా సైనింగ్ ఆఫ్. అంటిల్ దెన్ టేక్ కేర్.